जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल नित गौर हरि हरि नाम संकीर्तन महायज्ञ की जय हरे कृष्ण महामंत्र की जय पंचतत्वा की जय

కృష్ణ ప్రభు మీ వాయిస్ రావట్లేదు ఇంకా రావట్లేదు ప్రభు வேறு யார்

ట్రాన్స్లేషన్ బై జయశీల ప్రభ ఎవడు మాం నన్ను ఏవం ఈ విధముగా అసం మూఢ సందేహము జానాతి జానా పురుషోత్తమం పురుషోత్తముడని సహ అతడు సర్వవిద్ సర్వము నెరిగినవాడు భజతి భక్తితో సేవించును మాం నన్ను సర్వభావేన అన్ని విధముల భారత భారత ట్రాన్స్లేషన్ ఓ భారత సంచయ రహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు అందుచే అతడు నా సంపూర్ణ మగు భక్తియుత సేవలో నిమగ్నుడగును హరే కృష్ణ హరే కృష్ణ జానాతి పురుషోత్తమం స భజతి మాం భారత హితముగా నన్ను పురుషోత్తముడు నన్ను తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు అందుచే అతడు నా భక్తియుక్త సేవ ఎందు సంపూర్ణముగా నిమగ్నుడు అవును ప్రతిపదార్థం భాష్యం చెప్పింది ప్రభాద్ గారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రపాద్కి జాయ్ నమో ఓం విష్ణుపాద కృష్ణప్రష్టాయ భూతలి శ్రీమతి జయపథ స్వామితి నమన నమ ఆచార్య పాదయ నితకృప ప్రదినే గౌరకాతదాముద నగరగ్రామ్ తారణి నమో ఓం విష్ణుపాద కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమే భక్తి వేదాంత వేదాంతస్వామితిని నమ నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది శూన్యమాది కృపా వాంఛాకల్పదరుభ్యూ కృపాసింధుభ్యవచ్చ పతితాం పావనేభ్య వైష్ణవేభి నమో 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 మహావదన్యాయ కృష్ణ కృష్ణపేయం ప్రదే కృష్ణాయ కృష్ణచేతన్య నా గౌరత్విషే నమ హే కృష్ణ కరుణాసిందో బంధు జగత్పతి గోపేశ గోపికాకాంత కాంచన గౌరాంగి రాధే వృషభానుసుతే దేవి ప్రణమామి హరి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసి గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు వేదాలన్నీ నాతోటే కూర్చబడ్డాయి వేదాలలో తెలుసుకోదగిన వాడిని వేదాన్ని కూర్చిన వాడిని వేదాన్ని పూర్తిగా తెలిసిన వాడిని కూడా నేనే అని చెప్పేసి తాను శక్త్యావేశ అవతారం వ్యాసుడిగా అవతరించానని చెప్పేసి కృష్ణుడు చెప్పడం జరిగింది ఇద్దరు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఉండడం ఒకరికొకరు ఎదురుపట్టడం కూడా మనం మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు భాగవతంలో కూడా వ్యాసుడు కృష్ణుడు ఒకరికొకరు మాట్లాడుకున్నట్టుగా కూడా చూడవచ్చు కృష్ణస్తు భగవాన్ స్వయంగా భగవంతుడు అలాగే ఆయన శక్తి ఆవేశావతారం అయినటువంటి వ్యాసుడు ఏకకాలంలో ఉండడం జరిగింది భగవంతుడు వెళ్ళిపోతాడు కానీ వ్యాసుడు ఇక్కడే ఉండి మన కోసం ఆయన ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగు చేసి అలాగే పద్దెనిమిది పురాణాలని నూట ఎనిమిది ఉపనిషత్తుల్ని మహాభారతాన్ని అందులో భగవద్గీతని రచించి ఇచ్చి వెళ్ళాడు సో ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఓ భారత సంశయరహితముగా నన్ను పురుషోత్తముడు నని తెలియదగిన వాడే సర్వజ్ఞుడు అంటే పురుషులందరిలో కన్నా పురుష ఉత్తమ పురుషుడు ఆయనతో సమానుడు కానీ ఆయనకన్నా ఉన్నతుడు కానీ ఎవరూ లేర వ్యక్తిని మాత్రమే పురుషోత్తమ పురుషుల్లోనే ఉత్తముడు అని చెప్పేసి ఆయన గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తికే సమస్తం తెలుసు తెలిసి తెలుసుకున్న వ్యక్తి అని కృష్ణుడు ప్రకటిస్తున్నారు అందుచేతడు నా భక్తియుక్త సేవ ఎందు సంపూర్ణముగా నిమగ్నుడు అగుతాడు మనం ఎవరికైనా దాస్యం చేయాలంటే మన మనసు ఒప్పుకోదు ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా యజమానులు కావాలని ప్రయత్నం చేస్తుంటారు ఎవరో ఒకరిని మనం అణచాలి అంటే ఈ భౌతిక ప్రకృతి మీద మన చుట్టూ ఉన్న వారి మీద ఆధిపత్యం చేయాలనేటటువంటి కోరిక చాలా బలీయంగా మనకి ఉండడం జరుగుతుంది సో అందుకని మనం ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరికి శరణాగతి పొందడం అంటే మన మనసు సుతరాము ఒప్పుకోదు కానీ మనం మొట్టమొదట గురువుకి శరణాగతి పొందాలి గురువు ద్వారా కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి పొందాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు అదే సో సంపూర్ణంగా నిమగ్నవుతాడు నా భక్తియుక్త సేవలో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన పురుషోత్తముడు అన్న విషయాన్ని తెలుసుకొని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి శరణాగతి కాడు భౌతిక ప్రపంచంలో మనం చూడొచ్చు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి వస్తారు తప్పించి అంతా సజావుగా సాగుతూ ఉంటే తమ జీవితంలో ఎవరు కూడా మందిరానికి రారు ఎవరు కూడా కృష్ణుడిని తలుచుకోరు కృష్ణుడికి శరణాగతి పొందరు తొంభై ఎనిమిది శాతం భౌతిక ప్రపంచంలో అంతా కూడా తొంభై తొమ్మిది శాతం కష్టం వచ్చినప్పుడే భగవంతుని గుర్తు చేసుకుంటారు వాళ్ళు అనుకున్న విధంగా జీవితం సాగిపోతూ ఉంటే భగవంతుడి దరిదాపు కూడా వాళ్ళు రారు అయితే ఆ ఒకటి రెండు శాతం ఎవరైతే ఉంటారో ఈ భౌతిక ప్రపంచం మొత్తం మీద వాళ్ళు మాత్రమే గురువు ద్వారా కృష్ణుడు పురుషోత్తముడు అని అర్థం చేసుకుని ఆయనకి శరణాగతి పొంది భక్తియుక్త సేవ చేస్తారు వాళ్ళే అన్నీ తెలిసిన వాళ్ళు సర్వజ్ఞులు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఆయన స్పష్టం అన్నారు ప్రోపాత్ గారు ఈ విషయాన్ని భగవద్గీత అంతా కూడా ఈ భక్తి యోగం గురించే ఎక్కువగా చెప్పబడింది ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ ఈ పదాన్ని కృష్ణుడు భగవద్గీత ప్రారంభం నుంచి చివరి దాకా కూడా భక్తియుక్త సేవ భక్తి యోగాన్ని గురించే నొక్కి ఒక్కాణించాడు పరతత్వం మరియు జీవులు సమానమే అనేది భావించడు మూర్ఖ వ్యాఖ్య వ్యాఖ్యాతలు ఎందరో కలరు చాలామంది మనం కూడా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే గనక మనము భగవంతుళ్ళమే అని చెప్పి చెబుతూ ఉంటారు వ్యాఖ్యానాలు చేస్తుంటారు ఇలాంటి వాళ్ళంతా మూర్ఖులు అంటున్నారు ప్రభుపాద్ గారు ముఖ్యంగా మాయావాత సో వీళ్ళు నువ్వు కృష్ణుడివే నేను కృష్ణుడే కృష్ణుడు కృష్ణుడే అంటారు సో జీవుడు దేవుడే దేవుడు దేవుడే అంటారు సో నువ్వే భగవంతుడివి నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావు భగవంతుడివి అని ఆయన అంశం కనుక నువ్వు కూడా భగవంతుడివే అని చెప్పేసి ఇలాంటి మూర్ఖ వ్యాఖ్యానాలు ఎన్నో చేస్తూ ఉంటారు అంటున్నారు ప్రభుపాద్ గారు కానీ జీవుడు జీవుడే దేవుడు దేవుడే అన్న విషయాన్ని మనకి ప్రభుపాద్ గారు భగవద్గీత ప్రారంభం నుంచి దాకా ఆయన భాషల్లో చెప్పడం జరిగింది ఆయనతో సమానం కానీ ఆయనకంటే ఉన్నతం కానీ మనం ఎప్పటికీ కాలేం మనం ఎప్పటికీ జీవులమే ఆయన యొక్క సేవకులమే వేదజ్ఞానం శృతి అంటారు శృతి అంటారు అంటే అది చక్కగా చెప్పుతున్నప్పుడు వినేది శ్రవణం ద్వారా తెలుసుకునేది అని చెప్పి అర్థం సో భగవద్గీతను చక్కగా కృష్ణుడు చెప్పడం అర్జునుడు వినడం వినడం జరిగింది సో చాలా చక్కగా భగవద్గీతను కృష్ణుడు వివరించి ఉన్నాడు కేవలం సోకరములు వంటి జంతువులు వినుట మాత్రం చాలదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీత అనేది ఏదో జంతువులు విన్నట్టుగా వింటే చాలు జంతువులు వింటాయి కానీ అవి అర్థం చేసుకోవు వాటికి అర్థం కాదు అసలు ఫస్ట్ వినవు ఒకవేళ ఏదైనా విన్నా అలా వింటూ ఉంటాయి ఈయన ఏదో మాట్లాడుతున్నాలే ఏదో చెప్తున్నాడులే అన్నట్టుగా మనం అలా ప్రవర్తిస్తే కాదు విషయాలను ప్రామాణికుల నుంచి అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదో విన్నామా అంటే విన్నాము అయిందా అంటే అయ్యిందని కాకుండా సో పరంపరలో ఉన్న గురువుల ద్వారా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని సంశయ రహితులై వితౌట్ ఎనీ డౌట్స్ ఒక స్పష్టత మన ఆలోచనలో మన మనసులో వస్తే తప్పించి మనం భగవద్గీతని ఆచరించడానికి ముందుకు రాలేము చాలామంది వింటున్నారు గొప్ప గొప్ప వ్యాఖ్యాతలు వందల వేలు లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు అంత వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు వినేసి అక్కడ దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో ప్రభుత్ గారు అలాంటి వాళ్ళని తీవ్రంగా ఖండిస్తారు చాలా జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఆచరించాలి ఆచరించకపోతే అదంతా సమయాన్ని వృధా చేసుకున్నట్టు లెక్క అంటే జీవులు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణుకు అధీనులే అని ఎరుగవలెను అలా ప్రామాణికుల ద్వారా వింటే ఏమర్థం అవుతుంది ఏమర్థం అవుతుందంటే మనం ఎప్పటికీ భగవంతుడికి అధీనులమే మనం ఆయనకి సేవకులమే అన్న విషయం మనకు అర్థమవుతుంది చూడండి మనంతటి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం ఒకవేళ అన్ని విజయవంతం అవుతున్నాయి సంబరపడిపోతాం విజయం కాకపోతే దేవుడా దేవుడా అంటాం కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి మనకి ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు కావాలి మనకి అనుకున్నవి నెరవేరటం కోసం భగవంతుడి యొక్క శక్తి మనకు కావాలి అలా నెరవేరకపోతే మనం ఒక్కొక్కసారి చాలా బాధకి గురి కావాల్సిన జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు ఇలా జరిగిందని చెప్పి దే దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పేసి ఇలా రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాం కానీ మనం తెలుసుకోవాలి మనంతటి మన ప్రయత్నాలతోటి ఇక్కడ ఏదీ జరగట్లేదు భగవంతుడి అనుమతితోటే అదే దాన్ని ఆయన చక్కగా ఒక్క మాటలో మయాధ్యక్ష అయిన ప్రకృతి అన్నాడు ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా నా అధ్యయనంలోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు సో అప్పుడు ఇక్కడ ఏది కదిలినా గడ్డిపోచ కదిలినా గట్టిపోచ మొలకెత్తినా ఏ వ్యక్తి ఏం చేస్తున్నా అది కృష్ణుడు వల్ల మాత్రమే జరుగుతుందని విషయం మనం అర్థం చేసుకోవాలి అది భగవంతుడి కృష్ణుడు ఆయన భగవద్గీత చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే దీన్ని గమనించగలుగుతారు తప్పించి మిగతా వ్యక్తులకి ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాదు ఈ శ్లోకంలో భజతే అన్న పదాన్ని వాడటం జరిగింది ఈ భజతే అన్న పదాన్ని కూడా భగవద్గీతలో ఎన్నో సందర్భాల్లో కృష్ణుడు వాడాడు అని చెప్పేసి ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఆయన్ని పూజించడం ఆయన నామాన్ని కీర్తించడం భజించడం ఇలా అనమాట చాలా ప్రధానమైనటువంటి పదం ఈ శ్లోకంలో అలాగే భజితని అని పదము చాలా చోట్ల కూడా వాడబంది ఎవరైనా సరే లక్షలాది జన్మల్లో పరతత్వం కూర్చి ఊహాగానాలు చేయడం తత్వ విచారణ కావించడం ఆ తర్వాత కృష్ణుడి దేవాది దేవుడని ప్రతి ఒక్కరూ అతనికే శరణు పొందాలని యథార్థ విషయాన్ని అవగతం చేసుకొననిచో ఓకే ఇంత చేస్తున్నారు ఏం కష్టపడుతున్నారు అంటే జన్మ మృత్యు జరా వ్యాధి జన్మ మృత్యు జరా వ్యాధి ఇలా రకరకాలుగా పుట్టడం చావడం ముసలితనం రోగం అనేటటువంటి ఈ శరీరాలు తీసుకుని 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 భగవంతుడి గురించి తెలుసుకుంటూ తత్వ విచారణ చేస్తూ ఏంటి ఇదంతా అని చెప్పి వాకపు చేసుకుంటూ కృష్ణుడి దేవాది దేవుడు అని చెప్పేసి అంగీకరిస్తూ కూడా కృష్ణుడికే శరణు పొందాలి చిట్ట చివరికి అనే యథార్థ విషయాన్ని అవగతం చేసు కొననిచో ఇవన్నీ తెలుసుకుంటూ ఆయనకి శరణాగతి పొందాలి అన్న విషయం అర్థం చేసుకోకపోతే అతని లక్షలాది జన్మల తాత్విక చింతన అంతా కూడా వృధా కాలవ్యయమే కాగలదు ఊరికే శాస్త్రాలు చదివామా పండితులం అయ్యామా అయ్యామంటే అయ్యాం చాలా మంది మనకు చెప్తూ ఉంటారు మేము భగవద్గీత చదివేశాం ఈ పురాణం చదివేశాం ఆ పురాణం చదివేశాం వేదాల్లో ఆ భాగం చదివేశాం ఈ భాగం చదివేశాం మేము చాలా చదివేశాం మరి శరణాగతి పొందుతారా భగవంతుడి కంటే పొందరు మేము గొప్ప పండితులం పాండిత్యం ఉన్న అని చెప్పి మాకు కీర్తి రావాలి అందరం మమ్మల్ని ప్రశంసించాలి మా పాండిత్యాన్ని ప్రదర్శిస్తాం ఆ సంస్కృతాన్ని అనర్గళంగా మా నోట్లోంచి ధారాపాతంగా బయటికి తీసుకొస్తాం ఇలాంటి మాటలు ఇస్తారు కీర్తి కోసం ఆశిస్తారు తప్పించి భగవంతుడికి శరణాగతి పొందడానికి మాత్రం వాళ్ళు ముందుకు రారు సో అందుకనే చెప్తున్నారు కృష్ణుడికి శరణాగతి పొందాలనేటటువంటి యథార్థ విషయాన్ని అవగతం చేసుకోకపోతే వాళ్ళు చేస్తున్నంత ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ చదవడాలు చర్చలు జరపడాలు ఇవన్నీ తెలుసు అన్నీ చేస్తారు కానీ కృష్ణుని దేవాది దేవుడికి అంగీకరించకపోవచ్చు అంగీకరించిన ఆయనకి శరణాగతి పొందాలని ఉద్దేశం ఉండకపోవచ్చు సో ఇదంతా ఏంటి వేస్ట్ ఆఫ్ టైం అంటున్నారు ప్రభుత్ గారు భాష్యంలో వృధా కాల వ్యయం అంటున్నారు కాలాన్ని అనవసరంగా వ్యయం చేయడం దేనికి ఉపయోగపడేలా కాదు వ్యర్థంగా వృధా కాలవ్యయం అంటున్నారు సో అంతా తెలుసుకుని దాన్ని ఆచరించకపోతే ఉపయోగం ఉంది మొత్తం సంవత్సరం అంతా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళి పాఠశాలకి విశ్వవిద్యాలయాలకి వెళ్ళి అధ్యాపకులు చెప్పిందంతా చక్కగా వింటూ చివరికి వచ్చిన తర్వాత పరీక్ష రాయనంటే ఉపయోగం ఏముంది ఇంతకాలం వెళ్ళి దేనికోసం ఏం విన్నావు విన్నది అర్థమైంది అది ఏంటో తెలిసింది మరి పరీక్ష రాయనంటే ఎలాగా పరీక్ష రాస్తే కదా నువ్వు ఏం విన్నావో నీకేం అర్థమైందో అసలు నీ మెదడులో ఎంత ఇంకిందో అసలు ఎంత ఉందో లేదో తెలియాలంటే నువ్వు పరీక్ష రాయాలి అంటే మానవ జీవితంలో ఈ శాస్త్రాలు చదివాము అవి చదివాము పురాణాలు చదివాము భాగ భగవద్గీత చదివాం భాగవతం చదివామన్న తర్వాత నువ్వు కృష్ణుడికి శరణాగతి పొందకపోతే ఓకే అర్జునుడి కంటే కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు కనుక శిష్య స్నేహం శాది మాం త్వాం ప్రపన్నం అన్నాడు నేను నీ శిష్యుణ్ణి శరణాగతుణ్ణి నాకు ఏది ఉత్తమమైందో అది నాకు అన్నాడు అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పడం ప్రారంభించాడు సో ఇప్పుడు మనం కృష్ణుడికి శరణాగతి పొందాలంటే ఎలా మరి మనం డైరెక్ట్ గా నా ముందు ఏడే కృష్ణుడు అర్జునుడికి ఉన్నట్టుగా అంటే వెంటనే మనం చెప్తాం కృష్ణుడి యొక్క ప్రతినిధి గురువు రూపంలో ఉన్నాడు పరంపరలో మనం ఆయనకి శరణాగతి పొందాలి అప్పుడు ఆయన మనకి ఈ తత్వ విచారణ అంతా జరిపిన తర్వాత అసలు ఉద్దేశం ఏంటో చెప్తారు మనం ఆయన ఖచ్చితంగా ఆయనకి శరణాగతి పొంది తీరాలి అని చెప్పి చెప్తారు లేకపోతే మొత్తం భాగవతం అంతా చదివినా ఓకే ఒకవేళ రూపాది గారు రచించినటువంటి అరవై గ్రంథాలు దాకా ఉన్నాయని చెప్పి చెప్తారు ఆ అరవై గ్రంథాలు చదివిన అర్థం చేసుకున్నా శరణాగతి పొందకపోతే వృధా వ్యయం అవుతుందని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది బ్రహ్మచారులు అయితే సన్యాసులు అయితే పోనీ శరణాగతి పొందారు అనుకోవచ్చు గృహస్థులు ఎలా శరణాగతి పొందగలరు భార్య భర్త అంతా ఉన్నారు వాళ్ళంతా గృహస్థ జీవితంలో ఉన్నారు శరణాగతి అంటే సింపుల్ సో గురువుకి శరణాగతి పొంది గురువు ఏ ఆదేశాలు ఇస్తారో గృహస్థులు అవి ఇంటి దగ్గర ఉండి పాటిస్తే సరిపోతుంది అదే శరణాగతి మేము పూర్తిగా మందిరానికి అంకితం అవ్వాలనుకుంటే అప్పుడు కథ వేరేగా ఉంటుంది ఒక్కరే రావాలనుకుంటే కూడా బాధ్యతలు పూర్తిగా నిర్వహించిన తర్వాతే రమ్మంటారు తప్పించి బాధ్యతలను వదిలేసి ఎవరు మందిరానికి వచ్చేసి ఉండమని చెప్పరు గృహస్థులు ఎప్పుడు భగవంతుడు అవకాశం కల్పిస్తాడో అప్పుడు దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కుదరదు భగవంతుడు కూడా దాన్ని మెచ్చుకోడు అంటే బ్రహ్మచారి ఇంటిలోంచి వస్తానంటే కథ వేరు సన్యాసం తీసుకుంటా తీసు సన్యాసి వ్యక్తి జీవితం వేరు మళ్ళీ కానీ గృహస్థుడు శరణాగతి పొందడం అంటే గురువుని ఆశ్రయించడం గురువు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఇంటి దగ్గరే కుటుంబం మొత్తం భక్తి చేస్తూ ఉండడం పరంపరలు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఉండడం వైష్ణవుల్ని సేవిస్తూ ఉండడం ఈ విధంగా గృహస్థుడు శరణాగతి బ్రహ్మచారి సన్యాసి శరణాగతులు వేరే వేరేగా ఉన్నాయన్నమాట కనుక ఇంత తెలిసి భగవంతుడికి శరణాగతి పొందకపోతే కాల వ్యయం అంటున్నారు ప్రభుపాద్ గారు ఏమో మనకి చెప్పలేం కదా మనం ఇంకా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అంటే ఏమో అప్పటిదాకా మనం ఉంటామో లేదు తెలియదు ఈ లైఫ్లో శరణాగతి పొందకపోతే మళ్ళీ ఇంకొక జన్మెత్తాల్సి వస్తుంది మళ్ళీ ఇవన్నీ మొదటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అప్పుడుకున్న పరిస్థితులు ఏంటో తెలియదు ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు ఇంకా ఎప్పటికి మనం భగవద్ధామానికి వెళ్తామో తెలియదు మరి ఎప్పుడు దేనికి శరణాగతి పొందాలో ప్లానింగ్ లేదు సో ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి అట్లీస్ట్ భక్తినైనా మనం శ్రద్ధగా సాధన చేయాల్సిన అవసరం ఉంది తదుపరి భగవంతుడు తగు తగు విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తాడు ఇక ఈ అధ్యాయంలో చివరిది ఇరవయో శ్లోకం ఇది గుహ్యత శాస్త్రం ఇదొక్తమ్మయా బుద్ధిమాన్ సత్ కృతకృత్ సత్య భారత ఇది గుహ్యత శాస్త్రం ఇదొక్తమ్మయా న

తెలుపబడినది మయా నాచి తెలుసుకొని బుద్ధిమాన్ బుద్ధిమంతుడు అగును కృతకృత తన ప్రయత్నములందు విజయవంతుడు చహ మరియు భారత ఓ భారత వంశ కుమార పాపరహితుడైన ఓ భరత వంశ కుమార వేదములన్నది అత్యంత రహస్యమైన ఈ భాగంలో నీకెప్పుడు నేను వెల్లడించి తిని అవగాహన చేసుకునే వాడు బుద్ధిమంతుడు కాగలడు అతని ప్రయత్నము పరిపూర్ణ విజయమును సాధింపగలవు హరే కృష్ణ హరే కృష్ణ పాపరహితుడైన ఓ భరత వంశ కుమార అంటున్నాడు కృష్ణుడు అర్జునుడిని పాపరహితుడు ఏ అంటే ఏ రకమైనటువంటి పాపాలు అర్జునుడు చేయలే సో కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత అంపసై మీద భీష్ముడు ఉన్నప్పుడు కృష్ణుడు పాండవులు అంతా కలిసి ఆయన దగ్గరికి వస్తారు అప్పుడు భీష్ముడు కృష్ణుడు కోరిక మేరకు రాజు ధర్మాలు స్త్రీ ధర్మాలు ఇలా రకరకాల బ్రాహ్మణ ధర్మాలు గోమాత విషయాలు ఇలా చాలా విషయాలు భీష్ముడికి చెప్తారు ఆయన ధర్మరాజుకి చెప్తారు భీష్ముడు అప్పుడు ఒక మాట చెప్తారు సో ఎందుకంటే ధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటారు ఇంత విధ్వంసం ఇంత రక్తపాతం ఇంతమంది స్త్రీలు తమ యొక్క భర్తల్ని కోల్పోవడం కుటుంబ సభ్యులను కోల్పోవడం అన్నల్ని తమ్ముల్ని తండ్రుల్ని కోల్పోవడానికి కారణం నేనే నా రాజ్యాకాంక్ష నా సింహాసన కాంక్ష వల్లే ఇంత జరిగిందని చెప్పి ఆయన కుమిలిపోతూ ఉంటాడు అనమాట భీష్కుడు ఆయన్ని వారిస్తాడు ఓదారుస్తాడు ఆయన ఇది నీ వల్ల కాదు జరిగింది ఇది అదిగో పక్కన ఉన్నట్టు చూసావా ఆయన ప్లాన్ ఇది మనం మనం ఏమీ అనుకోము మనం అనుకున్నాం ఏమీ జరగవు అంత ఆయన ప్రణాళిక ప్రకారం జరుగుద్ది అప్పుడు గుర్తుపెట్టుకో అర్జునుడు నా మీద బాణాలు వేశాడు నన్ను ఇలా చేశాడు శాస్త్రం ధర్మం ఏం చెప్తుందంటే యుద్ధ రంగంలో తండ్రిని అన్నను గురువుని ఎవరినైనా కానీ మనం సంహరించవచ్చు అంటే వాళ్ళు మనకు అపోజిట్లో ఉన్నప్పుడు మనకు ప్రత్యర్థులుగా మారినప్పుడు ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఎవరినైనా చంపచ్చు అది పాపం కాదు మామూలుగా అయితే అసలు ఒక మాట అంటం ఆయన దగ్గర వినయంగా ఉండకపోవడం కూడా పెద్దల వద్ద అది అపరాధ కింద లెక్క వైదిక శాస్త్రాల ప్రకారం భీష్ముడు కనంగానే కనిపించగానే పాండవులంతా ఆయన పాదాలకు నమస్కారం చేసేవారు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పేసి మరి అలాంటి వ్యక్తికి బాణం మీద ఎలా వేస్తాడు అర్జునుడు అంటే నిజానికి అది పాపంతో కూడుకున్నటువంటి వ్యవహారం కానీ యుద్ధంలో చేయొచ్చు యుద్ధంలో నువ్వు నీ గురువును కూడా చంపచ్చు ఆయన నీ అయితే నువ్వు ధర్మబద్ధంగా ఉండుంటే నువ్వు నువ్వు గురువును కూడా చంపచ్చు ఆయన నీకు వన్ పర్సెంట్ ఒక్క శాతం కూడా పాపం అంటదని చెప్తాడు ఆయన ఇక్కడ చూడండి పాపరహితుడైన ఓ భరత వంశకుమారా అని పిలుస్తున్నాడు కృష్ణుడు అర్జునుని అంటే అర్జునుడు ఏ రకమైనటువంటి పాపాలు చేయలేదని చెప్తున్నాడు కృష్ణుడు లేదంటే కృష్ణుడి నోటి నుంచి వచ్చిందంటే మామూలు విషయం కాదు ఆయన భగవంతుడు ఒకవేళ పాపాలు ఏదైనా చేస్తుంటే అర్జునుడు ఖచ్చితంగా ఆ యొక్క వివరాలన్నీ కృష్ణుడి దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు స్పష్టంగా అనేవాడేమో కానీ ఆయన ఏమంటున్నాడు పాపరహితుడైన ఓ భారత వంశ కుమారే పాపం చేయలేదు అంటే అంత క్లీన్ గా ఉన్నాడు అర్జునుడు అంత స్పష్టంగా ఉన్నాడు అంత సరళంగా ఉన్నాడు అంత స్వచ్ఛంగా ఉన్నాడు అంత విలువలతో ఉన్నాడు ధర్మాన్ని అంత చక్కగా పాటిస్తూ ఉన్నాడు అందుకనే కృష్ణుడు ఆయన్ని అలా సంబోధించాడు పాపరహితుడు అయినా కానీ అప్పటికే అర్జునుడు ఎన్నో రకాలైనటువంటి యుద్ధాల్లో పాల్గొన్నాడు ఎంతోమందిని తన బాణాలతో సంహరించాడు సో ఏం చేసినా ధర్మం కోసం చేశాడు ధర్మయుతంగా చేశాడు తప్పించి అధర్మయుతంగా అర్జునుడు ఏమీ చేయలేదు అందుకనే కృష్ణుడు ఆ మాటతో ప్రారంభించాడు ఈ శ్లోకాన్ని వేదములందలే అత్యంత రహస్యమైన ఈ భాగములను నీకు ఇప్పుడు నేను వెల్లడించి తిని సో నాలుగు వేదాల్లో ఉన్నటువంటి అత్యంత రహస్యమైనటువంటి భాగాన్ని కూడా అంటే చాలా ఉంది వేదం కానీ అందులో రహస్యమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది నేను నీకు ఇప్పుడు వివరించాను భక్తోసిమే సఖ ఎందుకంటే నువ్వు నాకు ప్రియ భక్తుడివి అత్యంత సన్నిహిత మిత్రుడివి గనక ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను ఇప్పుడు దీన్ని అవగాహన చేసుకునే వాడు బుద్ధిమంతుడు కాగలడు అంటే నీకు నీ ద్వారా అందరికీ చెప్తున్నాను ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు అర్థం చేసుకోవాలి అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధించగలవు అలాంటి బుద్ధిమంతులు ఏ బుద్ధిమంతులు ఏ ప్రయత్నం చేసినా పరిపూర్ణంగా విజయం సాధించగలవు అంటున్నాడు అంటే ఒక్క శాతం కూడా అంటే తొంభై తొమ్మిది కాదు నూటికి నూరు శాతం నువ్వు చేసే ప్రయత్నం విజయవంతం అవుతుంది కానీ ముందు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఆచరించాలి ఆ తర్వాత ప్రయత్నించాలి ఈ మూడు జరిగినాయి అంటే నాలుగవది విజయం నీకు తథ్యం సరైన వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని ఆచరించాలి ఆ తర్వాత ప్రయత్నించాలి చిట్ట విజయం వరించాలి ఇది ఒక పరంపరగా అన్నమాట కృష్ణుడు దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అలాగే ఇప్పుడు చెప్తున్నారు ప్రూపతి గారు చూడండి భగవానుడు ఇక్కడ సమస్త గ్రంథముల సారాంశం ఇదే అని చెప్పి స్పష్టంగా చెప్పుచున్నాడు ఆయన్నే దేవాదేవుడిని అర్థం చేసుకోవడం మనం ఆత్మలమని జీవులమని ఆయనకి ఎప్పటికీ మనం శరణాగతులమేని దాసులు అని చెప్పి తెలుసుకోవడమే సకల శాస్త్ర సారం అని చెప్పి చెప్తున్నారు భక్తియుక్త సేవ అనేది ఆధ్యాత్మిక అవగాహన అందలు ఒక విధానం సో మనం భక్తియుక్త సేవ చేయడం అనేది ఆధ్యాత్మిక అవగాహనకి ఒక ఒక విధానం అణుకువలేని వ్యక్తి అర్థం చేసుకోలేడు అహంకారంతో ఉన్న వ్యక్తికి ఏ మంచి చెప్పినా కూడా చెవికి ఎక్కదు నేనే అనుకున్న వ్యక్తికి ఏం చెప్పినా ఎక్కదు మీరు చూడండి ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడు ఎంత చెప్పినా కూడా హిరణ్యకసిడికి ఎక్కలేదు విభీషణుడు ఎంత చెప్పినా రావణాసురుడి చెవికి ఎక్కలేదు కృష్ణుడే స్వయంగా చెప్పినా దుర్యోధనుడి చెవికి ఎక్కలేదు అహంకారంతో కూడుకున్నప్పుడు ఏ మంచి మాట కూడా చెవికి ఎక్కదు కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి భక్తియుక్త సేవ ఒక విధానం ఎలా ఆయనకి సేవ చేయాలి ఎంత వినయంగా చేయాలి క్రమశిక్షణగా చేయాలి పద్ధతిగా చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి అనేది మనం గురువుల ద్వారా తెలుసుకుంటే అప్పుడు నెమ్మదిగా మనలో వినయం ప్రారంభమవుతుంది కానీ ఖచ్చితంగా మనం గురువుకి శరణాగతి అయిన తర్వాత మాత్రమే ఈ పని చేయడం ప్రారంభిస్తాం శరణాగతి పొందనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయడానికి సిద్ధంగా ఉండము భక్తియుక్త సేవ ఉన్న చోట భౌతిక కాలుష్యం ఉండదు అంటే భౌతిక ప్రపంచంలోనే ఉంటాం కానీ దాని ప్రభావం మన మీద ఉండదు వాళ్ళు త్రిగుణాలకు అతీతంగా వ్యవహరిస్తారని చెప్పి చెప్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు వాళ్ళు ఉండడం ఎక్కడే ఉంటారు వాళ్ళ మీద త్రిగుణాలు పనిచేయవు ఆ స్థాయికి వాళ్ళు చేరుకుంటారు భక్తియుక్త సేవ వల్ల శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవాను అంతరంగ శక్తి ఆధ్వర్యంలోనే కొనసాగును మనం చాలా క్రమశిక్షణతోటి భక్తి చేయాలంటే చేస్తున్నాము అంటే దానికి కారణం అంతరంగ శక్తి రాధారాణి యొక్క దిశానిర్దేశం ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా కృష్ణుడికి ప్రత్యక్షంగా సేవ చేయలేరు ఎలా కృష్ణుడిని మెప్పించాలో ఒప్పించాలో సంతోషపరచాలో ఎవరికీ తెలియదు రాధారాణికి తెలిసినట్టుగా మరీ ముఖ్యంగా అందుకని పరంపర ద్వారా మనం చిట్ట చివరికి రాధారాణి చేతికిస్తే రాధారాణి కృష్ణుడికి ఎలా అందించాలో అలా అందిస్తుంది అందుకని ఆయన యొక్క అంతరంగ శక్తి శ్రీమతి రాధారాణి ఆధ్వర్యంలో భక్తి అంతా నిర్వహింపబడుతూ ఉంటుంది భగవానుడు సూర్యుడైన చో అజ్ఞానం అంధకారము వంటిది సూర్యుడు ఉన్న చోట అంధకారం ప్రశ్నే ఉదయించదు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార నిర్దేశం అనుసరించి చేయబడు భక్తియుక్త సేవ ఉన్న చోట అజ్ఞానమునకు తావే లేదు చేతన్ చెప్తారు కృష్ణ సూర్య సమ మాయహయ అంధకార యహా కృష్ణ తాహ నాహి మాయార అధికార అని చెప్పి చెప్పారు ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ అజ్ఞానం ఉండదు ఎక్కడ పరంపరలో ఉన్నటువంటి గురువు ఉంటాడో ఆ శిష్యుడికి అత అతన్ని ఆశ్రయించినటువంటి శిష్యుడికి అజ్ఞానం ఉండదు అతను ఖచ్చితంగా భగవత్ సేవ ఎలా చేయాలో అలా చేయగలుగుతాడు అతను ఖచ్చితంగా శుద్ధ భక్తులు కాగలుగుతాడు అతని పరంపర ద్వారా రాధారాణి ఏ విధంగా కృష్ణుడికి సేవ చేస్తుందో తెలుసుకుని ఆమెకి సహాయకారిగా మారగలుగుతాడు అందుకనే చివరిలో చెప్తున్నారు చూడండి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార నిర్దేశం అనుసరించి చేయబడు అకార్డింగ్ టు గురు ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట గురువు ఏం చెప్తే అది ఒకవేళ అందులో ఏమైనా లోపాలు ఉంటే అది గురువుకి వెళ్తుంది మనకు సంబంధం లేదు లోపాలు ఉండేలాగా గురువులు చెప్పరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత గురువులు అవుతారు కనుక లోపాలు ఉండేలాగా గురువులు చెప్పరు ఒకవేళ వాళ్ళకి సందేహం ఉంటే తమ గురువులను అడిగి సందేహ నివృత్తి చేసుకుంటారు తప్పించి సొంత వ్యాఖ్యానాలు చెప్పరు చెప్పకూడదు అందుకని ఆ పరంపరలో ఉన్నటువంటి గురువు నిర్దేశం ప్రకారం ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో అక్కడ అజ్ఞానానికి తావులేదు అంత చక్కగా జరుగుద్ది మీరు చూడొచ్చు మీరు వినే ఉంటారు మీరు చూసే ఉంటారు మీరు ఎప్పుడైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు లేదంటే అప్పటికే కొంత అవగాహన ఉన్నవాళ్ళు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా శుభ్రత ఉంటుంది విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి అలంకరణ అద్భుతంగా ఉంటుంది ప్రభుపాత్ గారి కీర్తన ధ్వని వింటుంటే ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉంటుంది చాలా ప్రశాంతత ఉంటుంది ఇస్కాన్ మందిరానికి వెళ్ళినప్పుడు అని అంటుంటారమ్మా ఎందుకంటే ప్రభుపాద్ గారు తన శిష్యులందరికీ ఏ విధంగా మందిరాన్ని నిర్వహించాలో చక్కటి శిక్షణ ఇచ్చారు కనుక అది పరంపరలో వస్తుంది అందుకని ఎక్కడ ప్రారంభించకూడదు ప్రారంభిస్తే దాన్ని ఆపడానికి మూసేయడానికి వీల్లేదు అన్ని చోట్ల జరుగుతున్నట్టుగానే క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్కి ఈ విధంగా ఉంటుందని ఒక పట్టిక తయారు చేసి మరీ ఇచ్చి ఒక పద్ధతిని ఏర్పాటు చేశారన్నమాట అప్పుడు విఫలం అవడం అనేది కానీ లేదంటే అజ్ఞానంగా చేయడం అనేది కానీ ఉండదు సుశిక్షితులైన వ్యక్తులకు మాత్రమే మందిరాల్ని నిర్వహించడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఈ విధంగా ఎక్కడున్నా ఒకే విధంగా కార్యకలాపాలు ముందుకు జరుగుతూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ బుద్ధిమంతులు మరియు పవిత్రులు అవడానికి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఏమవ్వాలంటే పవిత్రులు అవ్వాలంటే బుద్ధిమంతులు అవ్వాలంటే కృష్ణ చైతన్యాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి భక్తియుక్త సేవ ఎందు నెలకొలవలసి ఉన్నది మనం భక్తియుక్త సేవ చేయకపోతే పవిత్రులం కాలేము బుద్ధిమంతులం కాలేము భక్తియుక్త సేవ ఎందు నెలకొనంత వరకు ఎవరు సంపూర్ణ జ్ఞానం కలవారు కాజాలరు పుస్తకాలు చదివినంత మాత్రాన గ్రంథాల అధ్యయనం చేసినంత మాత్రాన శుద్ధ భక్తులు కాలేరు సేవ చేస్తేనే ఆ వ్యక్తికి అహంకారం అనేది తొలుగుతుంది సేవ చేయని వ్యక్తి అహంకారం తొలగించుకోలేడు ఏ రకంగా చెయ్యాలి భగవంతుడికి సేవ భాగవతం చెప్తుంది ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ అని నాలుగు మార్గాలు చెప్పింది అంటే తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం ఇచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం వ్రజ అన్నాడు కదా అలా ఎవరైతే తన జీవితాన్ని కృష్ణుకి అంకితం ఇస్తాడో అదొక మార్గం ఇక జీవితం మొత్తం కృషిడి కోసం పనిచేయడం ఒకటి ప్రాణయిర్ అర్ధైర్ అంటే నేను నా జీవితాన్ని కృషుడికి ఇవ్వలేను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని భావిస్తున్నాను నేను గృహస్థ జీవితంలో ఉన్నాను భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలేసి నా జీవితాన్ని కృష్ణుడికి ఇచ్చేయలేను నేను బయట ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నిర్వహించ నిర్వహించాలి అనుకుంటున్నాను మంచిది కానీ నేను భక్తి చేయాలనుకుంటున్నాను ఇంకా మంచిది మరి నేను ఎలా సేవ చేయాలి అర్ధైర్ నువ్వు పొందుతున్నటువంటి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నువ్వు పొందుతున్నటువంటి లక్ష్మీదేవిని కొంత భాగాన్ని కృష్ణుడికి కేటాయించు అది కూడా సేవే అందరూ వచ్చి మందిరాల్లో జాయిన్ అవ్వడం సాధ్యం కాకపోవచ్చు అదంత సులువు కాదు శరణాగతి పొందడం పూర్తి స్థాయిలో దానికి చాలా అనుగ్రహం కావాలి ఎంత రావాలని మనసులో ఉన్నా అందరికీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు కొంతమందికి యోగ్యత కూడా ఉండకపోవచ్చు కారణాలు ఏమైనప్పటికీ అందరూ శరణాగతి పొందలేరు పొందిన వాళ్ళని అంత సులువుగా మాయాదేవి ఉండనివ్వదు అది కూడా ఉంది ఎందుకంటే రైలు ఎక్కిన తర్వాత ప్రయాణం ప్రారంభం గమ్యం చేరకుండా ఏదో విధంగా రైల్లోంచి ఆ భక్తుడిని దింపేయడానికి మాయాదేవి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది స్టేషన్ రాకుండానే ముందు స్టేషన్లోనే దిగిపోతారు ఏదో అక్కడ జరగడానికి అవకాశం ఉంది ఆవిడ ప్రయత్నం అదే ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట సో అర్ధైర్ నువ్వు నీకు వచ్చేటటువంటి ధనంలో ఎంతో కొంత శాతాన్ని భగవత్ సేవలో ఉపయోగించు అది కూడా సేవే అది కూడా భగవంతుడు మెచ్చుకునేదే భగవంతుడు అర్థం చేసుకుంటాడు ఇతను కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక అవి పూర్తయ్యేంత వరకు ఆగుదాంలే అనుకుంటాడు అవన్నీ నిర్వహించిన తర్వాత నీకు ఇంకా రావాలని ఉంటే నేను ఎలా రప్పించుకోవాలో కృష్ణుడికి తెలుసు మేము ఎలా రాగలం అండి గృహస్థులు మేము రాలేం కదా అంటే సరే దాని మార్గం దానికి ఉంటుంది సమయం వచ్చినప్పుడు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ప్రభుపాది గారికి ఆయన గురువుగారు రెండు సార్లు కళ్ళకు వచ్చి నువ్వు సన్యాసం తీసుకో సన్యాసం తీసుకోంటే ప్రతిగా సుతరాము ఒప్పుకోలేదు మనసులో ఇదేంటి ఇలాంటి కళ్ళొచ్చు ఇలాంటి రాకూడదు అసలు ఎలా అడుగుతారు మా గురువు గారు నా కళ్ళ కనిపించి ఇక్కడ చూస్తే ఇక్కడ భార్య ఉంది సంతానం ఉంది వీళ్ళు ఎవరు వీళ్ళ వ్యవహారాలు చక్క పెట్టుకుంటే నేను ఎలా రాను అనుకున్నారు ఆయన చిట్ట చివరికి ఆయన వచ్చేలాగా భగవంతుడు చేసుకున్నాడు వాళ్ళు ఆయనకు సహాయ నిరాకరణ చేశారు సరే మంచిది అనుకున్నారు ఆయన దారిన ఆయన బయటకు వచ్చారు ఏదో మార్గం ఉంటుంది కానీ రావాలన్న తపన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు నేను శరణాగతి పొందాలి ఈ జీవితంలో అని మనసులో ఉంచుకోవాలి దాని ఊరికే ప్రకటించాల్సిన అవసరం లేదు ప్రకటించే అనవసరంగా ఇంట్లో వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు భగవంతుడికి తెలుసు నిజంగా నీ మనసులో శరణాగతి పొందాలని కోరుకుంటే నేను ఎలా రప్పించుకోవాలి ఒకవేళ ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇదిగో రెండో మార్గం ఉంది అర్ధైర్ నువ్వు ధనాన్ని కృష్ణుడికి నీకు వచ్చే ధనాలు ఎంతో కొంత శాతం కృష్ణ సేవలో ఉపయోగించవచ్చు రాణైర్ అర్ధైర్ దియా నేను రాలేను ఓకే లేదా వచ్చాను ఇంకా మంచిది ఇప్పుడు ఏం చేయొచ్చు ఇంకా దియా అంటే నీకు తెలివితేటలు ఉన్నాయి భగవంతుడి నీకు తెలివితేటలు ఇచ్చాడు ఆ తెలివితేటల్ని నువ్వు భగవంతుడి కథలు రాయడానికి భగవంతుడి మీద వ్యాసాలు రాయడానికి భగవంతుడి మీద కీర్తనలు రచించడానికి నీకు శక్తి ఉంది తెలివితేటలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించమని చెప్తున్నారు మూడో మార్గం అందరికీ భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని లిఖితంగా పంచచ్చు కీర్తనాల రూపంలో రాసి పంచచ్చు అందరిని సంతోషపరచచ్చు అందరూ ఆలోచింప చేసేలా చేయొచ్చు అందరూ భగవద్ అయ్యేలాగా ప్రేరేపించవచ్చు భగవత్ కథలతోటి రూపారు అదే చేశారు బ్యాక్ టు గాడ్ హెడ్ ద్వారా భగవద్ దర్శనం ద్వారా ఆయన గ్రంథాల ద్వారా ఆయన చేసింది అదే రూపాత్ నాలుగు చేశారు అది వేరే విషయం ప్రాణైర్ అర్ధైర్ ధియా తర్వాత ఈ మూడు చేయలేము లేదంటే ఇంకొక అవకాశం ఉంది వాచ అంటే నువ్వు భగవంతుడి గురించి మాట్లాడచ్చు అంటే నువ్వు ప్రచారకుడు కావచ్చు అలా కూడా భగవంతుడిని నువ్వు మెప్పించవచ్చు దీనికి నువ్వు సన్యాసి అయిపోవాల్సిన అవసరం లేదు బ్రహ్మచారిగా కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు నువ్వు గృహస్థుడు కూడా కావచ్చు ఏం ప్రాబ్లం లేదు నువ్వు ఎలా ఉన్నాయి కృష్ణుడికి కానవసరం బ్రహ్మచారి వా గృహస్థుడివా వానప్రస్తుడివా సన్యాసివా స్త్రీవా పురుషుడివా అమెరికన్ వా ఇండియన్ వా ముస్లిం వా లేదంటే లేదంటే ఈ తెలుగువాడివా ఇదంతా ఏం అవసరం లేదు భగవంతుడికి నువ్వు ప్రచారకుడు అవుతావా లేదా చూసుకుంటున్నాడు అంతే నీకు ఆ కోరిక ఉందా అయితే ప్రచారం చేయి భగవంతుడి గురించి బాగా అధ్యయనం చేయి గురువుల ద్వారా జాగ్రత్తగా తెలుసుకో సంశయ రహితుడుకా భగవంతుడిని ప్రచారం చేయి ఆయన శ్లోకాలు ప్రచారం చేయి ఆయన గీత ప్రచారం చేయి ఆయన జీవితాన్ని ప్రచారం చేయి వాచ అంటే స్పీక్ అబౌట్ కృష్ణ మంచిగా ప్రచారం చేయి నిజానికి అన్నీ కృష్ణుడికి ఇష్టమైనవే అన్నిటికన్నా కూడా ప్రచారం చేయడం కృష్ణుడికి ఇంకా ఇష్టం ముందు శ్లోకాల్లో రెండు శ్లోకాలు వరుస వస్తాయి చివరి అధ్యాయంలో అవి రెండు రెండు కళ్ళ లాంటివి అనమాట ప్రచారకులకి ఆ రెండు శ్లోకాలు అవే అతన్ని చాలా ఉత్సాహపరుస్తూ ఉంటాయి రెండు శ్లోకాలు ఏదం పరమం గుహ్యం మద్భక్తభాసి అని ఒకటి అలాగే నచ్చతస్మాన్ మనుష్యేషు కత్సిర్మే ప్రియకృత్తమ అంటాడు నాకు అందరూ నమే ద్వేషిస్తున్న ప్రియ నాకెవరు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదు అయితే నా శుద్ధ భక్తుల మీద నాకు ప్రత్యేకం అందులోనూ నా గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్పేసి కృష్ణుడు భగవద్గీత చివరిలో చెప్పి ముగిస్తాడనమాట కనుక ఈ నాలుగు రూపాల్లో ఒక వ్యక్తి భగవంతుడికి సేవ చేయొచ్చు అతను ఏ ఆశ్రమంలో ఏ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ అందరూ ప్రచారకులే అవ్వాల్సిన అవసరం లేదు అందరికీ బహుశా అంత శక్తి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఏదో ఒక వృత్తి వ్యాపారం ఏదో చేస్తూ ఉండచ్చు లక్ష్మీదేవి ఇవ్వచ్చు లేదండి నాకు ఏ ఇబ్బంది లేదు మా ఇంట్లో అంగీకరించారు అయితే వచ్చే మందిరానికి నో ప్రాబ్లం అయింది చక్కగా నువ్వు ఈ జన్మలోనే శరణాగతి పొందేశావు అదృష్టవంతుడివి లేదండి నేను ఇవన్నీ కాదు చాలా బాగా కృష్ణుడి గురించి జనానికి తెలియజేయాలనుకుంటున్నాను అంటే రాయి పర్వాలేదు తప్పేం కాదు రాయకూడదని ఏం లేదు ప్రభుత్వా గారు రాస్తుంటే అభయచరణ్ రాస్తుంటే ఆయన గురువు గారు ఇతర గురుబాయిలంతా కూడా ఆయన చక్కగా ప్రోత్సహించారు మా పత్రిక నువ్వు ఎడిటర్గా పనిచేయ మా పత్రిక ఎడిటర్ గా రా వచ్చి ఉండు మా ఆశ్రమంలో అని చెప్పి ఆయన్ని కోరడం జరిగింది సజ్జన తోషిణి హార్మోనిస్టర్ అనే రెండు పత్రికలకి ఆయన ఎడిటర్గా పనిచేశారు ప్రూఫ్ రీడింగ్ చేశారు ఆ తర్వాత భగవద్ దర్శనాన్ని ఆయనే స్వయంగా తయారు చేసుకున్నారు చూడండి జీవితాన్ని ఇచ్చాడు ప్రభుపాద్ గారు ఎవరైనా గౌడీ వైష్ణవులు అంటే అలహాబాద్ లో అలాగే ముంబైలో గౌడీ మఠం కావాల్సినటువంటి స్థలాన్ని చూపించారు డోనర్స్ని చూపించారు వాళ్ళందరి ఇంటికి ఇన్వైట్ చేసి కీర్తనలు నిర్వహించి ప్రసాదాలు ఇవి ఇచ్చారు అన్ని రకాలుగా ఒక హండ్రెడ్ పర్సెంట్ గృహస్థుడు ఎలా ఉండాలో రూపాయ గారు అలా చూపించారు ప్రాణాయర్ అర్ధర్ దియా వాచ నాలుగు చేశారు రోపాదారు ఏకకాలంలో నాలుగు చేశారు సో నాలుగు చేయగలిగితే మంచిది లేదా మూడు లేదా రెండు అట్లీస్ట్ ఒకటైనా చేయాలి ఒకటైనా చేయాలి అప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా భక్తి సేవ చేస్తున్న కేటగిరీలోకి మనం చేరడం జరుగుతుంది సామాన్యమాన దృష్టిలో వారు బుద్ధిమంతులైనను వాస్తవానికి పూర్తి బుద్ధిమంతులు ఎవరి ఎవరిళ్ళు భక్తియుక్త సేవ ఏందో నెలకొనంత వరకు బొట్లు పెట్టుకున్నారు జపం చేసుకుంటున్నారు ఓకే పుస్తకాలు చదువుతున్నారు సేవ మాత్రం చేయరు ఇదే కదా భక్తి అంటే ఇది కూడా కాదు భక్తియుక్త సేవ అంటే నీ అహంకారం ఎందుకంటే మనం ఎంత ఎక్కువ జ్ఞానం పొందే కొద్దీ మనకు అంత అహంకారం పెరుగుతుంది నేను ఇన్ని చదివేసా అంత బాగా ప్రచారం చేస్తున్నా నేను ఎంత వాడిని అంతటి వాడిని నాకు జయహో అంటున్నారని కొద్ది మనకు అహంకారం పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం కూడా సేవ చేయాలి కొంతమంది మహారాజులు చాలా రహస్యంగా గుడ్డగట్టుకుని ముసుగు వేసుకుని తెలియకుండా వెళ్ళి బాత్రూమ్లు కడుగుతూ ఉంటారు చాలా రహస్యంగా జరుగుతూ ఉంటాయి మందిరాల్లో ఎందుకంటే ఆయన ఆ పని చేస్తుంటే ఆయన శిష్యులు ఒప్పుకోరు గురుమహారాజు మీరేంటి ఈ పని చేయడం మేము ఒప్పుకో మీరు లేకండి అంటారు కానీ ఆయన ఏం చెప్తారంటే నాకు కూడా అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది మాయ నన్ను కూడా ప్రభావం చేసే అవకాశం ఉంటుంది అందుకని ఆమెకు అవకాశం ఇవ్వను నాకు నేను అవకాశం తీసుకోను అందుకని నన్ను నేను ఎక్కువగా ఊహించుకోకుండా అప్పుడప్పుడు గురువులు కూడా కొంతమంది ఇలా చేసిన సందర్భాలు మందిరాల్లో ఉన్నాయి గౌడీ వైష్ణవ సాంప్రదాయాలు అందుకని ఈ మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా సరే మనం భగవంతుడికి సేవ చేయాలి ఊరికే నేర్చుకున్నామంటే మేము మళ్ళీ అహంకారం పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం సేవ చేయాలి లేకపోతే ఏంటంటున్నారు సామాన్య మానవుని దృష్టిలో వారు బుద్ధిమంతుల్లా కనిపిస్తారు కానీ వాస్తవానికి వారు బుద్ధిమంతులు కారు చాలా అనుకో కావాలి గురువు ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా చేసేయాలి గురువు మాటకి ఎదురు చెప్పకూడదు గురువును విమర్శించకూడదు ఆయన ఏ ఆదేశం ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి హనుమంతుడు రాముడు పాదాలు చూస్తూ రాముడు ఏం ఆదేశం ఇస్తాడా అని చెప్పి ఆయనను ధ్యానిస్తూ కూర్చున్నట్టుగా ఉండాలన్నమాట అంతే ప్రభాత్ గారు చెప్తారు ఉపదేశామృతంలో ప్రభాత్ గారు చెప్తారన్నమాట అసలు ఆయన గురించి ఆయన ఆదేశం కోసం ఎదురు చూడటం తప్పించి ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు అంతే మీరు ఏం చెప్తే అదే చెప్పండి ఏం చెప్తారు ఏం చేయమంటారో చెప్పండి అంతే సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా తక్కువ టైంలోనే గురువులు మనల్ని బ్లస్ చేస్తారు అంటే దీవిస్తారు తొందరగా మనం మంచి ప్రచారకులను కాగలుగుతాం సో మన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి సో కృష్ణుడికి తెలుసు ఈయన అవకాశం కోసం చూస్తున్నాడని మనకి ఇప్పిస్తాడు మనం పూర్తిగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి గురువు ఎప్పుడు ఆదేశిస్తారా వెంటనే యుద్ధం చేయడానికి ముందుకు సాగాలి గురువు ఆదేశించిన తర్వాత చేద్దాంలే అంటే కాదు మనం ఎప్పుడు కత్తి రెడీ చేసి పెట్టాలి యుద్ధానికి అంటే గ్రంథాలన్నీ చదువుకుని ఉండాలి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉండాలి గురువు ఆదేశించగానే మొదలు పెట్టాలి లేదు గురువు సేవ చేయాలన్నారు సేవే చేయాలి ఎందుకంటే గురువు మనల్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు కనుక మనకి ఏది ఉత్తమైందో మనకన్నా కూడా గురువుకు బాగా అవగతం అవుతుంది ఆయన మనకు ఆదేశాలు జారీ చేస్తారు నువ్వు ఈ సర్వీస్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాజసుయాకర్ చేసినప్పుడు ధర్మరాజు కేటాయించారు ఎవరెవరికి ఏదేది కేటాయించాలో అంత అద్భుతంగా కేటాయించారు భీముడికి ఇచ్చాడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ ఇచ్చాడు ఆయన భీముడు మంచి ఫుడ్ హీటర్ అనమాట ఆయనకి తెలుసు ఎంతమంది వస్తారు ఎలా ఉండాలి ఏంటి కథ కాంబేషన్ ఆయన కదా చెప్పాడు అసూయాకరుడు దీర్యోధనుడికి తీసుకెళ్ళి ఏదైతే రాజులంతా వచ్చి మణిమాణ్యాలు బంగారం వజ్రాలు ఎన్ని తీసుకొచ్చిస్తారో సంపద అంత తీసుకొస్తారో దానికి ఆ శాఖకి ఆయన చెప్పాడు ఇక్కడ వ్యవహారాలు అన్ని నువ్వే చూసుకో ఎవరు ఎంత తెచ్చిస్తున్నారు ఏం బయటకు వెళ్తున్నారో అంత రికార్డు నువ్వు రాసుకోవాలి సో అందరికి అన్ని ఇచ్చారు కృష్ణుడికి మాత్రం లేదు నీకు నేను ఇచ్చాడవాడినా నీకు ఏది ఇష్టం అయితే అదే చెయ్యాలన్నాడు కోర్స్ కృష్ణుడు వేరే ఏదో తీసుకున్నాడు అనుకోండి నేను ఎక్కువ కాదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపి ఇన్వైట్ చేయడం అంటే వాళ్ళకి స్వాగతం పలికే చోట ఉండడం వారు పాదుకుల ఏర్పాట్లన్నీ చోట ఇవన్నీ చూసుకోండి కృష్ణుడు పరమాత్ముడు చాలా తక్కువ సేవ తీసుకుని అన్నాడు అందుకనే మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట యాగంలో కృష్ణుడు ఏ సేవ తీసుకున్నాడో చూసుకోండి అది తక్కువ సేవ కాదు ఎందుకంటే ఎందుకంటే దీని గురించి బాగా చెప్తారు గుళ్ళో ఉంటారు కానీ మనసంతా చెప్పుల మీద బూట్ల మీద ఉంటుందంట చాలా మందికి నా షూస్ ఏమవుతాయో నా చెప్పులు ఏమవుతాయో కొత్త చెప్పులు కొత్త చెప్పులు అని చెప్పి మీ మీ పాదరక్షలకి ఎలాంటి అభద్రతాభావం లేదు పూర్తి భద్రంగా ఉన్నాయని అనిపించినప్పుడు చాలా రిలాక్స్డ్గా వెళ్ళి గుళ్ళో పూజ చేసుకుని అన్నమాట చాలా ప్రశాంతంగా చేసుకుని వస్తారు అందుకని అది తక్కువ సేవ కాదు అది కూడా చేయాలి అది కూడా చేయాలి అందుకని ఎవరెవరికి ఏ సేవ కేటాయించాలనేది గురువుకి బాగా తెలుస్తుంది సో గురువు మనకు దిశానిర్దేశం చేస్తారు నువ్వు వంట బాగా చేస్తావు నాయనా నువ్వు జీవితకాలం వంట చేయంటే అంతే ఏం గురువు గారు నాకు ప్రచారం చేయడానికి అవకాశం కూడా వంట చేయమంటారు నన్ను అని ఎదురు ప్రశ్న వేయకూడదు ఆయన తెలుసు నీ చేతుల ద్వారా భగవంతుడికి బ్రహ్మాండమైన నైవేద్యం వెళ్ళాలి వేలు లక్షల కోట్ల మంది తిని కృష్ణ భక్తులుగా మారాలి అది గురువు ప్లాన్ అంతే తప్పితే నేను ప్రచారం చేస్తానంటే మా గురువు గారు నేను వంటదేమన్నారు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడతానంటే మా గురువు గారు గుమ్మ దగ్గర ఉండి అందరికీ స్వాగతం పలకమన్నారు ఇదేంది ఇది ఈయనేం గురువు ఈయనకి ఏం అర్థం కావట్లేదు అనేటటువంటి భావంతో మనం సో జస్ట్ లైక్ దాస హనుమంతుడు ఎలాగైతే లక్ష్మీదేవి ఎలాగైతే దాసులు అయిపోయారో నారాయణుడికి శ్రీరాముడికి మనం గురువుకి అలా దాసులైపోతే సో మన హృదయంలో ఏముందో మనం ఏం చేయగలం మన కోరిక ఏంటో మన సామర్థ్యం ఏంటో కృష్ణుడికి తెలుసు కనుక గురువుకి ఆదేశం ఇచ్చి ఆయన ద్వారా చేపిస్తాడు సో అందుకని వాళ్ళని బుద్ధిమంతులు అంటారు అలా కాకుండా ఊరికే శాస్త్రాలు చదివని సేవ చేయమన్న వాళ్ళు బుద్ధిమంతులు కారు అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి అర్జునుడికి వాడబడిగిన అనఘ అనే పదం ఇక్కడ మిక్కిలి ప్రధానమైంది పాపరహితుడు ఆ సంబోధన భావం ఏంటంటే సర్వ పాపాల నుంచి విడివాడనిదే శ్రీకృష్ణుడు అవగాహన చేసుకున్నట్టు ఎవరికైనా అత్యంత కష్టమైన భావన మనం కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాపాల నుంచి బయటపడాలి మనం స్టాప్ చేయాలి సడన్ గా స్టాప్ చేయాలి స్లోగానన్నా స్టాప్ చేయాలి అప్పుడప్పుడే నెమ్మదిగా మనకి కృష్ణుడు అవగతం అవుతాడు మనం పక్కన తప్పులు చేస్తూ కృష్ణుడు అర్థం కావాలంటే అంత సులువు కాదు అనగా అంటే అర్థం అదనమాట అనమాట పాపరహితుడా అంటే అంత సులువు కాదు కృష్ణుడు అర్థం కావడం ప్రపంచంలో ఎవరికి అంత సులువుగా అర్థం కాడు కృష్ణుడు ఎవరైతే తప్పులు చేయకూడదని నిర్ణయించుకుంటారో వాళ్ళ హృదయాలు ఉందో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తాడు తనను అర్థం చేసుకోవడానికి లేదండి మేము వింటాము మేము వస్తాం మేము అన్నీ చేస్తాం కానీ బయట వెళ్ళిన తర్వాత మేము ఏం చేయకూడదు అవన్నీ చేస్తామంటే అది అయ్యే వ్యవహారం కాదు ఓ పక్కన పాపాలు చేస్తూ ఓ పక్కన కృషి అర్థం కావాలంటే అవ్వదు యజ్ఞం చక్కగా జరగాలంటే నెయ్యి మాత్రమే పోయాలి నీళ్లు పోస్తే ఓ చేత్తో అది ఓ చేత్తో ఇది పోస్తే యజ్ఞం పూర్తి అవ్వదు అది సక్రమంగా సాగే అవకాశమే లేదు నువ్వు చేస్తే పాపాలే చేసుకో బయట ఉండి లేదా లోపలికి వచ్చి అర్థం చేసుకుని భక్తియుక్త సేవ మాత్రమే చేయి రెండు చేయడం కుదరదు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అసంభవం నువ్వు తేల్చేసుకో అట ఇట ఆ పడవ ఈ పడవ ఆ ఒడ్డు కావాలా ఈ ఒడ్డు కావాలా లేదా నెట్ట నిలువును నడి సముద్రంలో లేదా నడి 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 మధ్య నదిలో నెట్ట నిలువను ములిగిపోతావు ఎటు కాకుండా అయిపోతుంది జీవితం అంతా అందుకని అనఘ అంటే ఏ రకమైనటువంటి పాపాలు చేయని వ్యక్తికి మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది సర్వ పాపాల నుంచి విముక్తుడే అవ్వగందే కృష్ణుడు అర్థం కాడు కానీ భక్తియుక్త సేవ పవిత్రం మరియు శక్తివంతమైన దాని నుంచి దాని ఎందు నెలకొన్న వారు ఎవరైనా సహజంగానే పాప పాపరహిత స్థితికి చేరుకోగలరు మేబీ వచ్చారు అప్పటికి బయట ఏదో మద్యం తాగుతున్నారు మాంసం తింటున్నారు ఏదో జోదం ఆడుతున్నారు మేబీ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు సమూహం వాళ్ళు వచ్చారు మీరు ఇన్వైట్ చేశారు వాళ్ళని ఆహ్వానించారు వారు వచ్చారు వారికి మీరు ఏదో ప్రసాదం ఇచ్చారు ఏదో కొంచెం మాటలు మంచి మాటలు చెప్పారు జపమాలు ఇచ్చారు వాళ్ళు తప్పులు చేస్తూ ఉండొచ్చు ఇప్పటికీ కూడా కానీ వాళ్ళు ఎప్పుడైతే మీరు సేవ చెప్తే సరే స్వామి అని చెప్పి చేస్తూ ఉన్నారో అలా చేయిగా చేయగా చేయగా నెమ్మదిగా వాళ్ళు మారచ్చు వీళ్ళు మాంసం తింటున్నారు ఎందుకు దగ్గర రానివ్వాలి వీళ్ళ వీళ్ళకి అసలు సేవ ఇవ్వకూడదు అనుకుంటే మరి ప్రభుత్వం గారు ఏం చేశారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఆయన శిష్యులందరూ కూడా పరమాత్మ ఎవరన్నాను వాళ్ళు మాంసం తాగారు మాంసం తిన్నారు మద్యం తాగారు జోదం ఆడారు వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో రకరకాలైనటువంటి వాళ్ళు అంతా ఉన్నారు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అనమాట బట్ ప్రూపాది వాళ్ళందరినీ సేవలో నిమగ్నం చేస్తారు స్టార్టింగ్ లో ఆయనే ఉండేవారు ఆయనే వడ్డించేవారు ఆయనే కడుక్కొనేవారు అన్ని ఆయనే చేశారు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క శిష్యుడు వచ్చిన తర్వాత వాళ్ళు విని విని అర్థం చేసుకుని వాళ్ళకి సేవ ఇవ్వడం మొదలుపెట్టారు ఆ తర్వాత సేవ చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా వాళ్ళ మనసులు మారి వాళ్ళు పూర్తి స్థాయి భక్తులు అయ్యి అవన్నీ వదిలేశారు అందుకని మాంసం తింటున్నాడు ఈయనకి ఇవ్వచ్చా సేవ అంటే ఇచ్చి తీరాలా కానీ వాళ్ళకి చెప్పాలి నిదానంగా ఇది ఈ క్లాసులో కూర్చోబెట్టి కొన్ని వారాల పాటు వాళ్ళకి ఇవన్నీ వినిపించి ఇది మంచిది నీకే మంచిది చూడండి బాగుంటుంది అని చెప్పి నెమ్మదిగా వాళ్ళని కన్వే చేసి జాగ్రత్తగా అలా తీసుకొస్తే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తియుక్త సేవ పవిత్రము మరియు శక్తివంతమైన అగుటచే దాని ఎందు నెలకొన్న వారు ఎవరైనా సరే సహజంగానే సేవ చేయడం మొదలు పెడితే సహజంగానే పాపరహిత స్థితికి అంటే పాపాలు చేయకుండా ఉండే స్థితికి ఉద్ధరింపబడతారు అని చెప్పేసి ప్రభు గారు చెప్తున్నారు సంపూర్ణ కృష్ణ చైతన్య నందు శుద్ధ భక్తుల సాంగత్యము మానవుడు కొన్నింటిని సమూలంగా నశింప చేసుకున్న వాళ్ళను ఎప్పుడైతే మంచి భక్తుల సాంగత్యంలోకి వస్తాడో అతనున్నటువంటి చెడు అలవాట్లన్నీ ఒక్కొక్కటిగా వదిలేసుకోవడం ప్రారంభిస్తాడు వాణిలో అత్యంత ముఖ్యమైనది హృదయ దౌర్బల్యం అంటే మన లోపల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భావజాలం కోరికలు భౌతిక ప్రకృతిపై అధికారం చలాయించాలనే కోరిక చేత పతనం ఆరంభం ఏంటి ఆ హృదయ దౌర్బల్యం నేను ఆధిపత్యం చేయాలి నేనే ఆధిపత్యం చేయాలి ఇదంతా నా హయాంలోనే జరగాలి నేనేదంటే అదే జరగాలి నా మాటే శాసనం ఈ రకమైనటువంటి భావజాలం ప్రతి హృదయంలోనూ హృదయ దౌర్బల్యం అనమాట ఇదే వాస్తవానికి ఇదే మనం పతనానికి కూడా కారణం అవుతుంది కానీ గుర్తుపెట్టుకోవాలి అప్పటికే గురువులు ఉండి ఉంటారు మనం వాళ్ళ మాట వినాలి అనే భావంతో ఉంటేనే మనం మందిరంలో లేదంటే భక్తిలో ఉండగాలని తప్పించి నేను వచ్చాను కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా నడవాలంటే మన హృదయ దౌర్బల్యం చాలా ప్రమాదకరంగా ఉందని అర్థం అనమాట మరొక హృదయ దౌర్బల్యం ఏంటంటే అదే మనం కృష్ణుడికి సేవ చేయకుండా చేస్తుంది మరొక హృదయ దౌర్బల్యం ఏంటంటే భౌతిక ప్రకృతిపై అధికారం వహించాలని ప్రకృతి పెంపొందించుకున్న కొలది ఆ ప్రవృత్తిని పెంపొందించుకున్న కొలది జీవుడు భౌతిక వస్తువులందు భౌతిక వస్తు సామ్యమునందు అవుతాడు ఈ భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చేయాలని కోరుకున్నంత సేపు దీని మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది దీన్ని పొందాలి దాన్ని పొందాలి దాన్ని ఆక్రమించుకోవాలి దీన్ని వశం చేసుకోవాలి ఈ రకమైనటువంటి భావజాలం అంతా పెరిగిపోతే ఇంక మనం ఎందుకు సేవ చేస్తాం భగవంతుడికి ఈ రకమైనటువంటి హృదయ దౌర్బల్యాల్ని మనం వదలాల్సిన అవసరం ఉంటుంది జీవుడు ఈ హృదయ దౌర్బల్యం నుంచి బయటపడే విధానం ఈ అధ్యాయన వందల మొదటి ఐదు శ్లోకాల్లో వర్ణించబడింది సో ప్రారంభంలో చూసాం అశ్వత్వ వృక్షం అని చెప్పి ఒక వృక్షం గురించి కృష్ణుడు ప్రారంభించాడు పురుషోత్తమ యొక్క మొదటి శ్లోకంలో భౌ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబంగా భౌతిక ప్రపంచం అలా విధంగా అశ్వత్వ వృక్షాన్ని చెరువు గట్టు నిలబడినప్పుడు అది తలక్రిందులైనట్టుగా పద్నాలుగు లోకాలు దాని దాన్ని దాంతో పోలుస్తూ జీవుని యొక్క కోరికలన్నీ చిగుళ్ళుగా ఇలా రకరకాలుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశి దాంట్లో ఉన్నట్టుగా చెప్పి ఈ అసూయ ద్వేషాలు వదలాలి ఇలా రకరకాలైనటువంటి విషయాల్ని ఐదో శ్లోకంలో చెప్తాడు ఆయన దురభిమానం భ్రాంతి దుస్సాంగత్యం నుంచి విడిపడటం శాశ్వతమైన ఆ శాశ్వతత్వాన్ని అవగతం చేసుకోవడం కామవర్జితులు కావడం సుఖ దుఃఖాలనే ద్వందాల నుంచి విముక్తి రావడం రహితులై ఏ విధంగా కృష్ణుడికి శరణ పొందాలో ఎరిగిన ఒక మానవులు నా శాశ్వత రాజ్యాన్ని పొందుతారు అని చెప్పి చెప్పారు ఆ ఐదు శ్లోకాల దాకా ఆ ఐదో శ్లోకం తర్వాత నుంచి ఆరో శ్లోకం దాకా ఇప్పుడు దాకా కూడా తన లోకం ఎలా ఉంటుంది తన పొందాలంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలి ఇప్పుడు మనంతా చూస్తున్నాం అనమాట ఈ విధంగా తన యొక్క లోకం గురించి వర్ణించుకుంటూ తను ఎలా పురుషోత్తముడో వేదాల యొక్క రహస్యాలు ఏంటో ఇలా మొత్తం వివరాలన్నీ చెప్పుకుంటూ ఈ పదిహేను శ్లోకాల్లో ఆయన రావడం జరిగింది కనుక ఆరో శ్లోకం నుంచి తుది శ్లోకం వరకు గల మిగిలిన భాగము పురుషోత్తమ యోగమును గూర్చి చర్చించును భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన లోకాన్ని ఆయన అత్యంత రహస్యాన్ని అర్జునుడి ద్వారా మనందరికీ ఏ విధంగా వర్ణించింది ఇప్పటిదాకా మనం చూడటం జరిగింది శ్రీమద్ భగవద్గీత తెలియదలి పురుషోత్తమ యోగము అను పంచ దశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము అభయ చరణ భక్తి వేదాంత సమీశ జయ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ప్రభు చాలా థ్యాంక్స్ ప్రభు ఈ పదిహేనో అధ్యాయం పూర్తి అయింది కదా అందుకని ఒకసారి ఈ పదిహేను అధ్యాయం అన్ని శ్లోకాలను ఒకసారి చదువుకుందామా అంటే